నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎంపీ అయిన తర్వాత ఏం మనను రీసెంట్ గా ఎంపీ అయిన తర్వాత విజయవాడలో వారి ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా కోసం ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన అప్పల్నాయుడు కోసం ఇస్తే అప్పల్ నాయుడుకి ఏంటంటే ఎంపీ స్థానం ఏంటి విజయనగరం ఎంపీ ఏంటి ఎలా ఇచ్చేస్తారో నాకు ఇద్దరు క్వశ్చన్ చేశారు అడిగారు బాబు గారు మిగతా ఎంపీలు తినప్పుడు కానీ అప్పలనాయుడు మీద నమ్మకం అప్పనాయుడు ఖచ్చితంగా సాధించుకొస్తాడు వస్తాడు నాకు నమ్మకం ఉంది ఏ పొజిషన్ వచ్చి ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నాకు ఉంది గెలిచి వస్తారని నమ్మకం ఉంది ఒకే ఒక కారణం ఇచ్చాను ఇది చూడు అందరినీ సమన్వయం చేసుకుంటూ సీనియర్స్ని జూనియర్స్ సమన్వయం చేసుకుంటూ ఇతర పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఎందుకంటే మా పొత్తు కదా ఒక పక్క జనసేన ఒకసారి బీజేపీ నా పార్లమెంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ చేస్తు చేశారు నా సొంత కాన్సెన్సీ బీజేపీ పక్క కాన్సెన్సీ జనసేన అందరిని సమన్వయం చేసుకుంటూ సీనియర్స్ గౌరవించుకుంటూ అద్భుతంగా లీడ్ చేసేడు ఎలక్షన్ మంచి రిజల్ట్ వచ్చాడు మెజార్టీ నేను ఏదైతే నమ్మానో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని అని చెప్పినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది ఆనందం అనిపించింది లోకేష్ గారు ఏమన్నారు సార్ లోకేష్ గారు కూడా అన్నారు అన్న మా నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేశారు మీరు అన్నారు అది ఒక్క వర్డ్స్ అవన్నీ కూడా ఏంటంటే నాకు తెలుసు ఎందుకంటే మనం తప్పు చేయం ఒకవేళ ఏదైనా విషయంలో తడబడినా సరే స్వచ్ఛత ఉంటుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది అప్పటికప్పుడు రాకపోయినా సరే సో నేను ఏదంటే నేనైతే ఒకవేళ ఏదైనా ఒకవేళ తప్పు జరిగిన నా వల్ల కానీ మాట ద్వారా కానీ లేకపోతే పనుల ద్వారా కానీ తప్పు జరిగినా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఎస్ తప్పు చేశాను అని నా మనసు నేను చెప్పుకుంటా కావాలంటే బయటకు కూడా చెప్తా కానీ ఎప్పుడు కూడా అబద్ధం ఆడను ఏ సందర్భాల్లో కూడా ఎదుటి వ్యక్తి మన నుంచి ఎప్పుడు ఇబ్బంది పడకూడదని ఆలోచించిన మనసుని దానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి అందుకు గారు మొన్న అప్పుడు కూడా ఎంత కేరింగ్ అంటే ఆ ఢిల్లీ ఫస్ట్ టైం వెళ్తున్నా టికెట్ ఉందా లేదా టికెట్ నేను అరేంజ్ చేయాలా మన వాళ్ళు అరేంజ్ చేస్తారు అనే విషయాన్ని కానీ అక్కడితో విడిచిపెట్టకుండా టూ అవర్స్ తర్వాత మళ్ళీ సార్ పిఎస్ ఫోన్ చేసి సార్ అడుగుతున్నారు నువ్వు లేకపోతే మేము వెళ్తున్నాం ఢిల్లీ మాతో పాటు వచ్చేస్తావు అని అడగడం ఇదంతా ఒక ఒక నిజంగా ఒక తండ్రి సొసైటీలో పెరిగి పెరిగే ముందు ఎలాగైతే విడిచిపెట్టి జాగ్రత్తలు చెప్తారు నువ్వు ప్రయాణం చే జాగ్రత్త చెయ్యి రోడ్ క్రాసింగ్ చూసుకో సహజంగా మన తల్లిదండ్రులు ఎట్లా చెప్తారు పిల్లలకి అవును ఆ సందర్భంలో గుర్తుకొచ్చాయి మా నాన్న మా అమ్మ మా మా అన్నయ్య మనం నెలగతి పెంచి సమాజం గొప్ప చెప్పారు ఆ సంఘటనలు గుర్తుకొచ్చాయి నాకు టికెట్ ఉందా అవును అవును కూడా ఉంటుంది అండి చంద్రబాబు నాయుడు గారే కలిసేట అప్పలనాయుడు గారిని అడగటం అప్పలనాయుడు టికెట్ బుక్ చేసుకున్నావా లేదంటే మన వాళ్ళకి చెప్పమంటావా బుక్ చేయమని చెప్పేసి చూడండి అంటే ఆయన ఎంత బాగా నమ్ముంటే కలిసేటప్పల నాయుడు గారిని అంత మంచి అంటే అంత మందిలో ఉన్నా కూడా ఆయన మైండ్ టక్కన ఇంటి అయి ఉంటారు సో అది విజయనగరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం నిన్న కూడా కుప్పంలో కూడా ఆయన ఆత్మీయ సమావేశం అది ఆ కుప్పం నియోజకవర్గం ప్రజలు ఏదైతే ఆయన గెలిపించి పంపిస్తున్నారో ఆత్మీయ కలయిక ఆ కార్యకర్తల నాయకులది లిమిటెడ్గా ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రజలు కూడా లేరు కార్యకర్తలు కూడా లేరు అందులో అందులో కూడా ఆ సమావేశంలో కూడా నా ప్రస్తావన క్లోజిడ్గా జనరల్గా ఆ ఆ నియోజకవర్గం సంబంధించి మాట్లాడాలి ఆ నియోజకవర్గం కోసం డిస్కస్ చేయాలి ఆ నియోజకవర్గం ఆ ఆత్మీయ కనుక మాట్లాడాలి ఆత్మీయ సమావేశం కూడా ఆ క్షణంలో మన పేరు మన ప్రస్తావన చేయడం ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాం అప్పలనాయుడు ప్రూవ్ చేసుకున్నాడు ప్రూవ్ చేసుకుంటున్నాడు అని అంటే అది చిన్న విషయం కాదండి అది బాధ్యత అంటే నేను ఉంటుంది ప్రశంస అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నా ప్రశంసను కూడా నేను ఇప్పుడు కూడా బాధ్యత తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా మెరుగుపడాలి ఇంకేమైనా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నా సరే దాన్ని మెరుగుదిద్దుకోవాలని నోట్ నోట్ రాసుకుంటాను నోట్ చేసుకుంటున్నాను ప్రతి అంశాన్ని కూడా అందుకే నేను లోకేష్ గారి దగ్గరికి కానీ బాబు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నోట్బుక్ ఉంటుంది రాసుకుంటాను ప్రతి మాట ప్రతి వాయిస్ ప్రతి వర్డ్స్ ఎందుకంటే ఆ వర్డ్స్ చాలా వాల్యూస్ ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక రా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని కాదండి తెలుగు ప్రజలకి ఈ భారతదేశంలో ఒక 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 వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఆయన ఒక శక్తి ఆయన ఒక స్పెషల్ ఆయన లెజెండ్ అంటే వర్డ్స్ తక్కువ ఏం మాట్లాడిన అలాంటి అలాంటితో సమయం గడిపినా సరే వారిని చూచిన వాయిస్ కానీ చెల్లి ప్రతి విషయం కూడా ఇంపార్టెంట్ అందుకే ఒకసారి ప్రయాణంలో ప్రైవేట్ ప్లే ప్రయాణం లేకపోతే ఇంకే ప్రయాణం సిగ్నల్స్ లేకపోతే నేను హాయిగా ఆయన వీడియోస్ చూసుకుంటా నాకు ఇష్టం ఆయన చిన్నతనంలో కానీ చదువుకున్న రోజుల్లో కానీ లేకపోతే వారు ఎమ్మెల్యే అవ్వడానికి అంత ప్రేరణ కలిగింది మంత్రి అవ్వడానికి అంత ప్రేరణ అసలు ఎన్టీ రామారావు గారు ఏరు కోరు ఎందుకు అల్లుడిగా చేసుకున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు వీరు వీరు ఇప్పుడు ఒక వ్యక్తి మనం అడగడం వేరు వారు తిరిగి మనల్ని అడగడం వేరు అవును సహజంగా అంతే కదా అసలు ఆ నాలెడ్జ్ ఏంటి ఆ పరిస్థితి ఏంటి ఎందుకు ఆ బాధ్యతలు అప్పు చెప్పిస్తూ ఒకటి ఎంతమంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ గండిపేటలో అప్పచెప్పడం బాధ్యతల్ని అట్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో చేయడం అంటే ఒక నమ్మకం ఓ విధేయత నమ్మకం అలాగే ఈరోజు అదే ప్లేస్లో లోకేష్ గారిని చూస్తున్నాం సహజంగా మీరు చెప్తున్నా చాలామంది ముఖ్యమంత్రి కొడుకులను చూసాం ముఖ్యమంత్రి మనమలు చూసాం ఈ చరిత్రలో హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులను చూసాం వారసులను చూసాం కానీ ఈయన సమావేశంలో మనం వెళ్ళ కూర్చుంటాం కార్యకర్తల్లో వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు ఆయన ప్రయోజనం ఉంది చంద్రబాబు నాయుడు గారి పక్కన ముఖ్యమంత్రి పక్కన కూర్చోవచ్చు ఓ రాష్ట్ర అధ్యక్షుడు కానీ జనరల్ సెక్రటరీ పార్టీ జనరల్ సెక్రటరీ జాతీయ కార్య ప్రధానంగా ఆయనకి ప్రయోజనం ఉంది ఆయన ప్రోటోకాల్ ఉంది కూర్చోవచ్చు నో కూర్చోడు అందరి మధ్యనే కూర్చుంటాడు అందరితో పాటు కలిసి ఉంటాడు అందరితో పాటు భోజనం చేస్తాడు అంటే ఇదంతా కూడా ఏంటంటే నేను బాబు గారిని ఎట్లా చూసాను లోకేష్ గారిని కూడా అట్లా చూసి మాకు నలభై సంవత్సరాల వరకు ఏదైతే కొంతమంది కామెంట్ చేసినప్పుడు బాధ కలిగింది ఎట్లా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది ఇది ఎప్పుడు ఇది రెండు వేల పద్నాలుగులో సంఘటన చెప్తున్నా వయసు అయిపోయింది మేము వయసులో ఉన్నాం మాదే రాజ్యం నలభై యాభై సంవత్సరాలు ఇంకా ఆయనకి ఎవరు లేదు కొలాబ్స్ అయిపోద్ది పార్టీ ఆయనతో పాటు అయిపోద్ది అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఉంటారు తర్వాత మా యువనాయకుడు చంద్ర లోకేష్ గారు మరొక నలభై ఐదు యాభై సంవత్సరాలు నడిపిస్తాడు పార్టీని నమ్మకం నమ్మకం ఉంది ఎందుకు ఆ నమ్మకం ఏంటి వారసత్వంతో రాజకీయం కాదు ఇది ప్రూవ్ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంత హై ప్రొఫైల్ ఉన్నా సరే తనను గ్రౌండ్ రియాలిటీని విడిచిపెట్టలేదు గ్రౌండ్ మన పాదయాత్ర కూడా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి నేను చూసిన పాదయాత్రలో మంటి ఎండ వర్షం పక్క విజయవాడ పాదయాత్ర మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయంత్రం నాలుగు గంటలు స్టార్ట్ అయితే తెల్లవారు ఆరు గంటలు ముగింపోయింది తెల్లవారుజామున ఆరు ఏడు గంటలు ముగింపోయింది ప్రజలు వెయిట్ చేస్తుంటే ఈయన పాపం పెయిన్స్ కంటిన్యూగా వాక్ కంటిన్యూ వాక్ బ్యాక్ పెయిన్ వచ్చిన కాలు మర పెట్టిన పాపం శరీర భాగాలు సహకరించుకున్నట్లా ఆ గ్రౌండ్ రియాలిటీ సహజంగా రెస్ట్ తీసుకొని రోజు వెళ్ళొచ్చు పాదయాత్రకి ఎవరు అడుగుతారు దానికి ఏమైనా కామెంట్స్ ఉంటాయా పాదయాత్ర రెండు మూడు గంటలు చేస్తారు నాలుగు గంటలు చేస్తారు రెస్ట్ మరుసటి రోజు వెళ్ళొచ్చు అది ఇష్యూ కాదు అది కానీ ప్రజలు నా కోసం వెయిట్ చేస్తున్నారు పాదయాత్ర కోసం ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ఈ బాధను గోడ వినాలి మనం కష్టపడడం ఒకవేళ కష్టపడుతున్నాం మన కోసం రావడానికి కొన్ని వేల మంది వస్తున్నారు వాళ్ళు మనం డిసప్పాయింట్ చేయకూడదని వాళ్ళు చేసే ప్రయత్నం అది అంటే అన్నీ కూడా ఊరికిన రావు ఒక్క ఒక్కసారి స్థానం రాదు అందుకే ఈరోజు మాకు ధైర్యం కార్యకర్తగా నేను కానీ లేకపోతే మా కుటుంబ సభ్యులు కానీ పార్టీ కుటుంబం కానీ ఈరోజు మాకు అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు ఒక ఒక లోకేష్ గారు కానీ మరొక నలభై యాభై సంవత్సరాల పార్టీని లైవ్లో ఉంచడానికి గ్రేట్ అందుకు మేము బలంగా నమ్ముతున్నాం ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీని తీసుకోండి మన మేడం గారు కూడా ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఆవిడ పార్టీ కోసం కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాలే మాకున్న చరిత్ర మనం తిరిగేయండి నేను చెప్పడం కాదు కార్యకర్త చరిత్ర తిరగేయండి ఆమె వ్యాపారం ఇల్లు బాధ్యతలు తప్ప కానీ మొన్న ఫస్ట్ టైం ప్రజలు ఆయన జైలు ఉండేటప్పుడు ప్రజల కోరిక మేరకు ఆవిడ వచ్చి ఆయన నిజం గెలవాలనే ఒక కాన్సెప్ట్తో వచ్చి ప్రజలను వచ్చినప్పుడు ఈరోజు ఆవిడ పోరాటానికి ప్రజలు కూడా మహిళలు కూడా భారీ ఎత్తున మద్దతు తెలిపి ఈరోజు అద్భుతంగా రిజల్ట్ ఇచ్చారు ఎస్ అంటే ఇది ఆ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలామంది ప్రయోజనాలకు తాత్కాలిక ప్రయోజనం కోసం వచ్చే స్టెప్ని లాంగ్ తీసుకున్న స్టెప్ను కూడా మనం చూసుకోవాలి అందుకు ఈరోజు ప్రజలు ఏదైతే ఆ కుటుంబాన్ని ఆదరించి గౌరవిస్తున్నారో మేము కూడా నిజంగా ఆ కుటుంబానికి ఆ పార్టీలో ఉండే సభ్యుడు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను రియల్లీ గ్రేట్ సార్ మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట మనసుని కదిలించేలాగా ప్రతి ఒక్క యువ కార్యకర్తకి కొత్త ఆలోచనలు రేకెత్తించేలాగా ఏ రంగంలో ఏ ఉన్నా సరే అన్నీ ప్రతి ఒక్కరికి ఇవాళ మీ జర్నీ అనేది స్ఫూర్తిదాయకం ఇదిలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది మంది ఎపిసోడ్ వైజ్ నో డౌట్ ఎపిసోడ్ వైజ్ ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఒక అనుభవం ఉంది ప్రతిసారి ఏదో ఒక ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను కలిసి టపల్నాయుడు గారితో అండ్ నేర్చుకోవడానికి ఉండేటువంటి విషయాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను సో కంటిన్యూ ఉంటేనే ఉంటుంది మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉండండి డెఫినెట్గా మళ్ళీ కలుస్తాము గ్రేట్ ఆపర్చునిటీ అండి అంటే నాకు కూడా మీరు మాట్లాడేటప్పుడు అర్థమైంది ఎందుకు దీన్ని ఒక గంట ఇంటర్వ్యూ కిందో లేదంటే ఇంకో దానికి ఎందుకు తీసుకెళ్ళాలి అనుభవాలు అనేవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి జీవిత పాఠాలు అనేవి అండ్ వాళ్ళ ఇన్స్పైరింగ్ లీడర్గా తయారవడానికి మీ మైండ్ సెట్ అనేది ఇప్పుడున్న జనరేషన్ చాలా మందికి కావాలి ఓపిక నిబద్ధత వినయం అందుతో పాటు సరికొత్త ఆలోచనలు అంటే ఎవరిని బ్లేమ్ చేయకుండా హార్యకర్తకి కానివ్వండి లేదంటే ఏ ఏ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకైనా సరే మీరు స్ఫూర్తిదాయకం మాత్రం చెప్పడంలో అంటే బలంగా చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదు అతిశయోక్తి కాదు ఇది నిజం నా నా కంటి కంటి ముందు కనిపించేటువంటి నిజం దానికి బెస్ట్ రిజల్టే విజయనగరంలో రెండు లక్షల యాభై వేలకు పైగా వేసినటువంటి ఓట్లు ఆ గౌరవం ఆ నమ్మకం అంతే గ్రేట్ సార్ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్స్ తోటి కలుస్తూ ఉన్నాం సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి